Welcome to the Techie Talk with KP, BP and VB. Please like us on Facebook, follow on Twitter, subscribe to YouTube and SoundCloud. The Techie Talk, love technology. Makers of Roomba, they got permission for lawn mower. Roomba, mana famous Roomba vacuum cleaner undi kada. ఇది చూపిస్తున్నాను ఒక్కసారి అది చూడండి సార్ మీరు అది పెట్టండి అది యూ కెన్ షేర్ ఇట్ చాలా విచిత్రంగా ఉంది కనిపిస్తుందా సో అక్కడెక్కడో పర్సన్ ఓకే ఈయన అదేదో వేస్తున్నాడు ఓకే ఇప్పుడు చూడండి పసిఫిక్ బీచ్ అతను ఓ చేపలు పడుతున్నారు డ్రోన్ తో చూస్తుంటే అవును సో ఖాళీ అన్నమాట ప్రైవసీ వేసాడు టకాన్ని పట్టేసుకుంది ఏది ఓకే అది అదిగా అదిగా వైర్ కనిపిస్తుందా మీకు ఓ మై గాడ్ ఓకే వైర్ వచ్చింది గాలి బటన్ లాగా వచ్చేసి డ్రోన్ పట్టింది అది అంటే ఇట్ విల్ బి ఫన్ యాజ్ వెల్ యు నో యు నెవర్ నో వేర్ ఇట్ ఇస్ గోయింగ్ బట్ ఇట్స్ ఫన్ ఓకే ఐ థింక్ డ్రోన్ కి తగలనట్టు తగలలేదు అనుకుంటా తగిలింది పట్టుకొని లాగుతాడు చూడండి యూ విల్ ఈవెన్ సీ ద థ్రెడ్ అవునా అదిగోండి చూసారా థ్రెడ్ యా పై కత్తుకొని ఉంది అదర్వైజ్ ఇట్ వోంట్ స్టాండ్ ఇన్ ద ఇయర్ ఓకే పుల్లింగ్ ఇట్ అదిగోండి అదిగోండి చూపిస్తున్నాడు సార్ రెక్కకి చుట్టుకుంది ఓకే అది అంత అయింది అండ్ దే వాంటెడ్ హిమ్ ఓ ఇట్లా అది వేసిన వాడినా ఓ ఇంకా వాడినే కావాలని అడుగుతున్నారా సరదాగా గురలేసామి అంటే డ్రోన్ పట్టుకొని నువ్వు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి తీసుకోవడానికి వీలు లేదు పబ్లిక్ ప్లేస్ ఆఫ్ కోర్స్ ఇట్స్ 100% ప్రైవసీ కన్సర్న్ సో హీ హాస్ ఎవ్రీ రైట్ టు మెస్ ఇట్ అప్ యు కెనాట్ సే ఎనీథింగ్ మంచి పని చేశాడు ఐ డోంట్ నేను ఐ సైడ్ విత్ ద గై డ్రోన్ ఉందని చెప్పి ఎవరు పడితే వాడిని వీడియో తీసుకుంటూ పోతే ఇంకా అంటే అఫ్ కోర్స్ పబ్లిక్ ప్లేస్ లో ఎవరన్నా వీడియో తీయవచ్చు బట్ అలా అని చెప్పేసి తర్వాత ఇట్ కమ్స్ టు లైక్ వాట్ యూ డూ విత్ దట్ వీడియో మేబీ నువ్వు ఎక్కడో పోయి పెడితే 10 మందికి తెలిస్తే నాకు ఇష్టం ఉండకపోవచ్చు కదా ఎనీవే ఆల్రైట్ లెట్స్ గో బ్యాక్ టు ద రూంబా సో ఈ రూంబా వాక్యూమ్ క్లీనర్ చూసారా రూంబా రూంబా వాక్యూమ్ క్లీనర్ వాళ్ళు లాన్ మోవర్ కూడా చేశారట గడ్డిగా తీయడానికి లాన్ మోవర్ రూంబా లాన్ మోవర్ అంటే మీరు వదిలేస్తే అదే గడ్డిగా తీసేస్తది యూరోప్ లో ఉన్నాయి కొన్ని ఎలక్ట్రిక్ చూశాను అవే చార్జ్ చేసుకుని తిరుగుతూ ఉంటాయి బట్ దే ఆర్ నాట్ ఎవాల్వ్డ్ యెట్ అని విన్నాను బట్ ఐ డోంట్ నో రూంబా హాస్ ఇట్ ఇట్స్ వండర్ఫుల్ రూంబా అయితే అమెరికాలో అది వాళ్ళు ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ దానికి పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకంటారు ఎందుకు ఇవ్వలేదు అంటే అవి దే ట్రాన్స్మిట్ ద ఫ్రీక్వెన్సీలో దేంట్లో అయితే అవి పనిచేస్తున్నాయో టెలిస్కోపులు లేకపోతే వీళ్ళ గవర్నమెంట్ ఉంటాయి కదా పరికరాలు నాసా వారి ఎక్విప్మెంట్ వాటికి ఆ కమ్యూనికేషన్ యంత్రాంగాన్ని మొత్తాన్ని మట్టు పెట్టే ఫ్రీక్వెన్సీ అది కాబట్టి మేము ఇవ్వము అని చెప్పారు బట్ వీళ్ళు ఏం చేశారట అంటే డైరెక్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఇప్పుడు అది గడ్డి ఉంది అనుకోండి గడ్డిలో తిరుగుతుంటది అవును గడ్డి అంతా స్కాన్ చేసి అది వెనక్కి పంపకుండా గడ్డికి 4-5 వైపులా 5 బీకాన్స్ పెడతారు ఓకే ఇన్ఫ్రారెడ్ బీకాన్స్ లాగా సెంటర్ లో వదిలేసేసి అమ్మ తల్లి మధ్యలో తిరుగుతా ఉండని చెప్పారు అనుకోండి అప్పుడు అది కమ్యూనికేట్ చేయదు ఎక్కడికో చేసి స్కాన్ చేసి అంత చూడాల్సిన అవసరం లేదు ఊరికే అలా ఒక ఎద్దుని చిన్న ఏమంటారు దాన్ని ఒక తాడుతో చుట్టుముట్టు ఒకటి కట్టేసేసి ఒక దాని చుట్టూ తిరుగుతుంటుంది అది తిప్పినట్టు గానుగెద్దును తిప్పినట్టు అనుకోవచ్చు అట్లా చేస్తున్నారు సో అది చేసి మేము టెస్ట్ చేస్తామంటే ఎఫ్సిసి అగ్రీడ్ అట సో దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్ థింగ్ మనకి ఇక్కడ ఒక చిన్న న్యూస్ లో ఉంది కానీ ఐ క్యాంట్ వెయిట్ ఇటువంటిది ఏదైనా వస్తే చూద్దాం లాన్ మూవింగ్ బేజార్ ఎత్తుతూ ఉంది అంటున్నా దీంట్లో పెద్ద జోక్ ఏంటో తెలుసా ఓకే ఫోటో ఎక్కడ చూపట్లేదే వీళ్ళు దే ఆర్ నాట్ షోయింగ్ ద ఫోటో నేను ఐ జస్ట్ వాంట్ టు సీ ఫోటోస్ ఏమైనా ఉన్నాయంటే ఓ దే దేర్ ఇట్ ఈస్ ఇట్ లుక్స్ లైక్ సార్ ఫోటోలు చూద్దామండి లెట్ మీ షేర్ దిస్ రియల్ క్విక్లీ ఇది యూనో సంథింగ్ డేంజర్ అట దిస్ ఈస్ ఏ లాన్ మోర్ దిస్ లుక్స్ లైక్ రూంబా దిస్ లుక్స్ లైక్ రూంబా ఇంకేదో స్మార్ట్ మోవ్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇలాంటివి బట్ చూశాను ఇటువంటి చూశాను కానీ బట్ ఇంకా రాలేదు అది ఎవాల్వ్ అవ్వలేదు పూర్తిగా ఐ వర్క్స్ అది యా ఐ థింక్ సంథింగ్ లైక్ దిస్ యా కానీ దీంతో పెద్ద నేను ఇది ఈ విషయం మాట్లాడుతూ ఉంటే అయితే ఏదో బాగానే ఉందని మా ఆవిడతో చెప్పా చెప్పగానే అయ్యో మెక్సికన్ లో జాబులు ఎగిరిపోతాయని
Yeah, that's the main thing. There are chala countless Mexicans are working on this. Yeah, well, theory ఉంది కదండి ఏదొచ్చినా వేరే జాబ్ లేకపోతే అనుకుంటాం గాని but they will find another job simply. I mean, maybe they will find a job servicing Roomba lawn mowers which have broken down or something. Mm-hmm. So, yeah, that's another one. All right, next news item, this is interesting, KP. Mm-hmm. Google Maps అప్డేట్లు వస్తున్నాయి. ఒకటేమో నైట్ మోడ్ ఉంది. నైట్ మోడ్ ఏంటంటే రాత్రి పోయినప్పుడు బ్రైట్ గా ఉంటది అని చెప్పి మన స్క్రీన్ స్క్రీన్ అంటే కార్ నడుపుతున్నప్పుడు మీరు ముట్టుకుంటే యూనో ఇట్స్ అగైన్ ఫోన్ ని చేతిలో పెట్టుకున్నట్టు నడిపే టైంలో మీరు అసలు ఈ చేతిలో ఏమి ఉండకూడదు బట్ జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ అదొకటి ఉంది నెక్స్ట్ ది సపోర్ట్ ఫర్ ప్లస్ కోడ్స్ అని ఉంది దిస్ ఇస్ ఫెంటాస్టిక్ కేపీ ప్లస్ కోడ్స్ నాకు ఇది యమా అసలు మామూలుగా నచ్చలేదండి బాబోయ్ ఇది ఏంటంటే ప్లస్ కోడ్స్ అని ఉంటాయి ప్లస్ కోడ్స్ అంటే ఏంటంటే ప్రపంచంలో ఉన్నట్టు ఏ ప్రదేశానికైనా కూడా మీ సొంతంగా ఒక పోస్టల్ కోడ్ ఉన్నట్టు మీకు ఒక పోస్టల్ కోడ్ లాగా మనం ఇచ్చుకుంటామా గూగుల్ ఇట్స్ లైక్ ఎ పోస్టల్ కోడ్ దట్ యు హావ్ ఓకే వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఇది లెట్ మీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దిస్ థింగ్ ప్లస్ కోడ్స్ మన వాళ్ళకి ప్లస్ కోడ్స్ డాట్ ప్లస్ డాట్ కోడ్స్ ఓకే పని చేస్తాను లెట్ మీ స్క్రీన్ షేర్ చేస్తాను ఓకే ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ఏరియా కింద 87F50534W+ ఈ ఏరియా ఇందులో నేను ఇంకా ఇలా వెళ్ళాను రైట్ ఇక్కడికి వచ్చా ఇదేంటిది 87F5344W+X6J రైట్ కానీ అక్కడ ఒక ఇల్లు ఉంది ఇప్పుడు ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళగానే దెబ్బ పడింది చూసారా ప్లస్ 29X 4FG ఇంకో ఇల్లు 45P అంటే ఎవ్రీ స్పాట్ కి ఒక కోడ్ వస్తుందా రైట్ 63C ఓకే ఇది చూడండి ఇది సో ఇలా మీరు మూవ్ అవుతుంటారు రైట్ ఇలా రోడ్డు పైకి వస్తారు రోడ్డు పైకి యాజ్ ఇట్ గోస్ త్రూ కింద మీరు ఫాలో అవ్వండి 87F రైట్ హియర్ దిస్ వన్ అది మారుతూ ఉంది అంతే ఉంటది ఆ ప్లస్ తర్వాత FM7 అని ఉన్నది చూసారా ఎఫ్జే జీజే హెచ్హెచ్ ఇంటికి పోతే జేజేఆర్ పిజిడబ్ల్యూ ఇలా సో ఇది ఏంటి అంటే ఇప్పుడు మన ఇల్లు ఉంది ఇది దిస్ ఇస్ లైక్ లెట్ అస్ సే గ్రే స్టోన్ లేన్ లారెల్ మేర్లాండ్ సంథింగ్ రైట్ ఆర్ యునో సమ్ కైండ్ ఆఫ్ ఎక్కడికో పోదాం మనం ఇక్కడ ఎక్కడో ఉంది ఇల్లు హంటింగ్టన్ లేన్ సో నేను మిమ్మల్ని అడుగుతాను కేపీ ఎక్కడ ఉన్నారంటే నేను హంటింగ్టన్ లేన్ లో ఉన్నాను అంటే యు డోంట్ వాంట్ టు రియల్లీ సే 364 హంటింగ్టన్ లేన్ లారెల్ ఓకే అట్లా చేయకుండా ఐ ఆమ్ ఎట్ 87F5334MW+5M అని చెప్తారు మీరు క్రిప్టిక్ అంత ఓకే యా కాబట్టి ఈ మెథడ్ టు మ్యాడ్నెస్ ఉంది దీనికి సో ఇదేంటంటే ప్లస్ కోడ్ లో 6 or 7 లెటర్స్ ఉంటాయి ఓకే అంటే 7 ఇప్పుడు 87F4 అనేది ఉన్న చూసారా దాంట్లో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తాను MQRG+59 అని ఉంది అది ఏంటంటే అది ఒక ఊరు గాని లేకపోతే ఒక చిన్న నగరం గాని ఉంటది అన్నమాట సో అది హౌ ఇట్ వర్క్స్ ఏంటంటే ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6 డిజిట్స్ ఏదైతే ఉంటుందో ఆ 1, 2, 3 ఫస్ట్ 4 డిజిట్స్ ఓకే 4 డిజిట్స్ వచ్చేసేసి 100/100 కిలోమీటర్ల రేడియస్ అది రైట్ ఓకే నెక్స్ట్ 2 విచ్ ఇస్ ది MQ ఇస్ 5/5 కిలోమీటర్ రేడియస్ 100 నుంచి 5 కిలోమీటర్స్ ఓకే నెక్స్ట్ 2 వచ్చి 250/250 మీటర్స్ సో ఫార్ 5+2+2 యా నెక్స్ట్ ఆ ప్లస్ అని వస్తుంది చూసారా తర్వాత ప్లస్ అని వచ్చేసేసి ఓ నంబర్ ఇస్తారు ఆ నంబర్ ఇస్తే అది 14/14 మీటర్లలో ఉంటది అంత యాక్యురసీ అది మీరు ఇంకా కావాలనుకుంటే దాన్ని ప్లస్ కామా అని పెట్టి ఒక సింగిల్ డిజిట్ డోర్ కోడ్ అని ఇస్తారు ఆ డోర్ కోడ్ డైరెక్ట్ అటాకింగ్ యా సో కరెక్ట్ గా చెప్పాలంటే మళ్ళీ ఒక్కసారి దీన్ని ఇప్పుడు ఇది మనము లెట్ మీ జస్ట్ షేర్ దిస్ ఇస్ సో గుడ్ యాక్చువల్లీ మన ఈసారి ఎవరన్నా గూగుల్ మ్యాప్స్ వాడాలంటే డీకోడ్ చేయమంటే మనం ఈజీగా చెప్పొచ్చు ఇది ఉంది నేను లెట్ మీ షేర్ దిస్ చూడండి దిస్ ఇస్ ద హోల్ థింగ్ ఈజ్ 100/100 కిలోమీటర్స్ ఇది ఓకే
సో చూడండి 87F5 అన్నది ఏదైతే ఉందో ఇది అది అది దట్ స్టేస్ దేర్ మొత్తం 100 కిలోమీటర్స్ 87F అన్నది అంతే అది చూడండి రైట్ అండ్ ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దిస్ విల్మింగ్టన్ ఈస్ మోర్ దెన్ 100 కిలోమీటర్స్ 87F6 87F6 QG చూసారా 87F6J F5 సో 87F అన్నది సేమ్ మీరు ఇంకా ఇక్కడికి వెళ్ళారనుకోండి 87F నుంచి W అయింది చూసారా సో ఇదే కోడ్ పట్టుకొని నేను మా ఊరికి మీ కనిగిరికి వెళ్తాను నా కనక ప్రసాద్ గారిది కనిగిరి అండి బ్రహ్మాండంగా కనిగిరికి వెళ్దాము గిరిపుత్రులం నాకు జియోగ్రఫీ బాగానే ఉంది చూసారా కనిగిరి చెరువు ఇది కనిగిరి కనిగిరి చెరువు వచ్చేసేసి 8R+ చూసారా అదే అదే చూస్తున్నా కింద ఓ ముస్లిం ఫ్యూనరల్ గ్రౌండ్ కనిగిరి ఓ మై గాడ్ అదే చెరువు ఎదురుగా ఉంటది అది కనిగిరి ప్రకాశం చూద్దాం ఇదే ఉంటదో కనిగిరి ప్రకాశం హనుమాన్ డ్రెస్సెస్ ఇక్కడికి వెళ్ళాం కొత్తపేట కనిగిరి నాగుల చెరువు అది సో బాటమ్ లైన్ మీరు చూడండి అది కొత్తపేట కనిగిరి ఎక్కడ ఏది ఉన్నది అంటే ఇట్ ఈస్ టెల్లింగ్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ పోతుంది అన్నది బట్ ఆ CQ7J4 అని ఉన్నది చూసారా అది అట్లాగే ఉంది అది సమ్వేర్ ఇక్కడ మళ్ళీ అదే 7JX సో బాటమ్ లైన్ ఏంటంటే మీరు దీంతో ఎక్కడున్నావు అంటే ఫలానా ఏరియాకి వెళ్ళి ఇలా ఓపెన్ చేసుకొని ఈ జంక్షన్ లో నిలబడ్డాను అనుకోండి రైట్ ఈ జంక్షన్ దిస్ ఇస్ ప్రెటీ ఐ మీన్ నేను ఇప్పుడే దీన్ని చూపిస్తాను మీకు కాపీ కొడతాను ఓకే ఇట్స్ పర్ఫెక్ట్ యాక్యురసీ లైక్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ ఇప్పుడు అది కాపీ చేశాను నేను అది ఫర్ ఎగ్జాంపుల్ మీకు పునుగోడ ఏందబ్బా ఇది మీ ఊరికి చిన్న 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది చిన్న డెమో చేద్దాం ఇది ఏ ఊరు ఇది పామూరు కందుకూరు రెండు రోడ్లు వచ్చేసి కనిగిరిలో కలుస్తాయి అవును ఓకే పామూరు కందుకూరు రోడ్డు దగ్గర కనిగిరి దగ్గర ఆ జంక్షన్ లో నేను నిలబడి ఉన్నా కనక నాకు కాల్ చేశాడు ఎక్కడున్నావు బాసు నువ్వు కలవాలని నాకు తెలీదు ఇక్కడ అని చెప్పకుండా ఏం చేస్తా నేను ఈ ప్లస్ కోడ్స్ కి వెళ్ళేసి చూస్తాను చూసి వాచ్ దిస్ maps.google.com అండ్ నేను ఏదో ఒక అడ్రస్ 115 సంథింగ్ ఫేర్ ఫ్యాక్స్ ఇది పెడతాను డైరెక్షన్స్ అండ్ ఐ విల్ లీవ్ ఇట్ దేర్ సారీ వి కుడ్ నాట్ క్యాల్కులేట్ ఎందుకంటే అది దూరం ఉంది దాని బదులు మనం ఊరికి మలక్పేట హైదరాబాద్ అని పెట్టండి చూడండి సార్ డైరెక్ట్ పిన్ పాయింట్ వావ్ చూడండి దీనికి లాటిట్యూడ్ ఓహో దిస్ ఈస్ అగైన్ కన్వర్టెడ్ బ్యాక్ ఇన్ టు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంత పెద్ద నెంబర్లు పెట్టుకోకుండా ఇది కోడెడ్ బ్యాక్ యు కెన్ జస్ట్ సే లైక్ ఇది 100 by 100 5 by 5 14 by 14 మీటర్స్ సో మన టెకీ టాక్స్ ఇప్పుడు రైట్ నౌ మొబైల్ మన దీంట్లోకి వెళ్ళి ఇటువంటి కోడ్స్ టైప్ చేస్తే ఇట్ కెన్ గివ్ అడ్రస్ ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి రైట్ ఇది ఎట్లాగూ సేవ్ అయి ఉంది రైట్ లెట్ మీ డూ వన్ థింగ్ ఇక్కడ ఒక చిన్న డెమో ఇద్దాం ఈ రోజు ఎట్లాగూ కాస్త లేట్ గా స్టార్ట్ చేసాము ఏమంటారు కొద్దిగా చిన్న డెమో ఇద్దాం అది తప్పకుండా ఇప్పుడు హైదరాబాద్ లో మీకు ఏది పారాడైజ్ బిర్యానీయా చెప్పండి లెట్ మీ జస్ట్ వెల్ ఇక్కడ ఎందుకు గోల దీంట్లోకి వెళ్దాం ఎందుకంటే వి నీడ్ ద ప్లస్ కోడ్స్ అండ్ దే ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ గూగుల్ ఎనీవే ఇప్పుడు హైదరాబాద్ లో పారాడైజ్ బిర్యానీ ఎక్కడ ఉంది చెప్పండి సికింద్రాబాద్ లో ఉంటది ఒరిజినల్ దగ్గర ఉంటుంది ఒరిజినల్ పారాడైజ్ బిర్యానీ వచ్చేసేసి ఇక్కడ ఉంది ఇది పారాడైజ్ ఫుడ్ కోర్ట్ రైట్ ఓకే దిస్ ఈస్ ద పారాడైజ్ బిర్యానీ రైట్ సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ జస్ట్ సే డాట్ రైట్ ఇప్పుడు నేను ఎక్కడ తీసుకెళ్తా అంటే నేను అమెరికాలో దించేస్తా మనల్ని అమెరికాలో ఎక్కడో సౌత్ కరోలినాలో ఉన్నాము ఇది పారాడైజ్ బిర్యానీ కోడ్ ఇది 7J9WCFRP+HX4 తీసుకెళ్ళి చూసారా నెక్స్ట్ డైరెక్షన్స్ అంటాను డైరెక్షన్స్ అని ఇక్కడ ఇది మన కనిగిరి రోడ్ ఇది అవును సో కనిగిరి రోడ్ లో ఇచ్చా డైరెక్షన్స్ ఓకే వాచ్ ఎనీహౌ అంటే డైరెక్షన్స్ వరకు ఇంకా రానట్టున్నాడు మనవాడు ఎందుకంటే ఇండిపెండెంట్ గా కనిగిరి రోడ్ పడుతున్నాడు
Yeah, but I see where it is going. I mean, it's a good way to, you know, easy way actually. Bottom line చెప్పేది ఏంటంటే Google Maps లో మనము ప్లస్ కోడ్స్ వాడి ఈ మన ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వొచ్చు. యు డోంట్ హావ్ టు అడ్రస్ ఇయ్యాల్సిన అవసరం లేదు. మామూలుగా కోడ్ ఇచ్చేసేసి రాబాసు అంటే ఎవరికన్నా షేర్ చేయొచ్చు. సో దాట్స్ ది అది.